మోహనవాణి కి సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. ఈరోజు మనదైన మంచి మాటలో పారిజాతాపహరణం అందరం కలిసి విందాం. ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి ఇంట్లో ఉండగా నారదుడు పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునకు ఇస్తాడు. దానిని శ్రీకృష్ణుడు రుక్మిణికి ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సత్యభామ చాలా కోపం తెచ్చుకుంటుంది. పారిజాత వృక్షాన్నే నీకు తెచ్చి ఇస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు ఆమెను శాంతపరిచాడు. సత్యభామతో కలిసి వృక్షాన్ని తేవటానికి నందనవనానికి వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఇతివృత్తం. సత్యభామ శ్రీకృష్ణుని భార్యలలో సత్యభామ ఒకరు. ఆమె సాత్రాజిత్తు కుమార్తె, వీర వనిత, అహంకారి. శ్రీకృష్ణునికి యుద్ధంలో సహకరించి నరకాసురుని సంహరించింది. కోప స్వభావురాలు, వీరపత్ని అన్న అహంకలది. ఇతరుల పొగడ్తలను సహించేది కాదు. హరి అపుడు పారిజాత హరణోద్యోగమున నందనారామము నిర్భరగతి జొచ్చే విహగవర పరివృడు పైనెక్కి సత్యభామయు దాన. శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని తెచ్చే ప్రయత్నములో సత్యభామయు తాను గరుడుని వీపుపై ఎక్కి నందనవనములోనికి అవలీలగా ప్రవేశించారు. సకల సురేక వంజుండగు చక్రధరుండి నీడు దన్ను నుర్వికి గొని పోవచ్చెనని వికసమైన మన ప్రభూత కౌతకమున బోలే సంభ్రమముతో నటించే నవీష్ట వస్తుదాయక తరు చక్రవర్తి ఎప్పుడా తవాత విదూత శాకమై. దేవవంధుడైన శ్రీకృష్ణుడు తనను భూలోకానికి తీసుకువెళ్తాడనేది తెలిసిన ఆ వృక్షరాజము సంతసమందెను, మిగుల సంతోషించెను. ఆ సంతోషముతో గాలికి కొమ్మలు, మలయ పవన గాలికి కొమ్మలు ఆనంద నాట్యం చేస్తున్నట్లుగా కదులుతున్నవి, కదిలినట్లున్నవి. తనను భూమికి తీసుకుని వెళ్ళుటకు శ్రీకృష్ణుడు వచ్చినాడు అనే సంతోషముతో అధికముగా నాట్యము చేస్తున్నట్లుగా గాలి విసురుకు కొమ్మలు అలవోకగా అలా అలా ఊగుతున్నాయి. సమస్త దేవతలందరి చేత ఒకే ఒక్కడు నమస్కరింపదగిన వాడు అట్టి శ్రీకృష్ణ పరమాత్మ తనను భూమికి తీసుకొని పోవుటకు వచ్చినని పారిజాత వృక్షము అధికమైన సంతోషముతో, మనస్సులో కలిగిన కోరికలతో, అప్పుడే పుట్టిన గాలిచే ఊపబడిన కొమ్మలు కలదై పరిమళాన్ని వెదజల్లుతూ నాట్యము చేసింది. సౌరీదే పారిజాతము గోరిక గొనిచనుచు మనల గొని పోడని లోగూరిన నెవ్వగ దక్కిన భూరుగములు మధుర శాస్త్రపూరము నించెన్. శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని ఇష్టంతో తీసుకుని వెళ్ళుచున్నాడు. తమను తీసుకుని పోవటం లేదు అని చెప్పి మనసులో కలిగిన బాధతో తక్కిన దేవతా వృక్షాలు పూల తేనె అనే కన్నీటిని నింపుతున్నాయి, నింపుకుంటున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మను చూచిన నందనవన పాలకులు అడ్డముగా నిలిచి ఇట్లన్నారు. ఓ యదుప్రవీరా, ఇంద్రుడు ఈ వృక్షమును ప్రేమగా ఇంద్రానికి ఇచ్చినాడు. ఆ కుసుమ కోమల సచీదేవి ఆజ్ఞ లేనిదే తేనె తీగలు దీని చెంత తిరుగుటకు, ఇందలి వాసన గ్రోలుటకు కూడా భయపడతాయి. వనపాలకుల మాటలు విన్న సత్యభామ వదనములో చిరునగవు కలుగగా మాధుర్య కంఠధ్వనితో
ఏదో చెప్పబోతున్న తన భర్త శ్రీకృష్ణుని చేతి సంజ్ఞతో మానిపించింది. స్తనముల నుండి జారు పైట చెంగును సవరించుకొనుచు, వీడిన కొప్పును మురిబముగా సవరించుకొనుచు, ఎర్ర కలువ వంటి చూపులు హద్దులు దాటగా ఇట్లు పలికినది. వినండి ఓ వన పాలకులారా, సముద్ర మదనములో పుట్టిన ఈ వృక్షానికి అధిపతి ఇంద్రాణి ఎవరు, ఇంద్రుడెవరు? ఈ వృక్షముతో పాటు పుట్టిన లక్ష్మీదేవి కౌస్తుభము ఎవరి వద్ద నుండునో ఇది కూడా వారి వద్దనే ఉండును. కట్టగా ఇది ఒకరి సొత్తు కాదు, నా భర్తచే దీనిని నేను తీసుకొని పోవుచున్నాను. ఇంకా మాటలు ఎందులకు అని సత్యభామ అన్నది. వినుడు సురేశ్వరు అన పాలకులు వార్ధిబుడమిన ఈ దివ్య భూరుహమున కింద్రాణి ఎవ్వతే ఇంద్రుండు నెవ్వడు, తోడి ఇందిరను కౌస్తవము నెవ్వరధిపుడై ధరించిన తడే చేకొనుగాక. తెగ తేర ఇది ఏమి ఒకరి సొమ్మెయిదే, నాదు విభునికే నీ వదాన్యనగంగు. నొడించుకొని ఏగుతున్నదానా, బలుకులేటికిదా వీర పత్ని ఏని మీ సచీదేవి తనదు ప్రాణేశుడైన మఘౌనిట పంపి సత్యభామావిధేయువలన మరలంగ గొనుటే పోవాసితనము అని పలికిన గర్వోక్తులు వినవన పాలకులు చాలా విస్మితులగుచుందని చెప్పి రథయునుదా రణిమిష పలికింగులో మజాన్వితి జాన్వితి తునకుల్. గోవర్ధన పర్వతమును పైకెత్తిన చేతితో అతి సులభముగా పారిజాతమును పెకిలించి ఎత్తి గరుడని భుజముపై నిలిపి సత్యభామకు ఆనందమును నింపినాడు శ్రీకృష్ణ పరమాత్మ. సత్యభామ ముఖమునందు చిరునవ్వులు సందడి చేయుచుండగా మధురస్వరముతో ఇలా అన్నది. సముద్రములో పుట్టిన ఈ వృక్షమునకు ఇంద్రుడెవ్వరు, ఇంద్రాణి ఎవ్వరు? లక్ష్మీదేవి కౌస్తుభము ఎవ్వరి వద్ద నుండునో ఇది కూడా వారి వద్దనే ఉండును. ఇది ఒకరి సొత్తు కాదు, నా భర్త దీనిని గ్రహించియే తీసుకుని వెళ్ళుచున్నారు. శచీదేవి వీరపత్ని అయినచో ఇంద్రుని పంపి తన భర్త నుండి ఈ వృక్షమును తీసుకుని పోవుట కీర్తివంతమైనదని గర్వముతో వనపాలకులతో అన్నది సత్యభామ. పరిమళాలు కురిపించు పారిజాత పుష్ప పరిమళాన్ని ఆస్వాదించిన ఆనందముతో మళ్ళీ మరొక మంచి మాటలో అందరం కలుసుకుందాం. మీ లక్ష్మీ ప్రసన్న.